తోటలోకి వచ్చాను. తోటలోనే ఆనపది పెట్టాను చూసారు కదా ఇంతకుముందు. గత ఒక 20 డేస్ బ్యాక్ ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఇది చిన్న మొక్క ఉండేది. ఇప్పుడు ఒక అంటే మీ సైడ్ సొరకాయ అంటారు అనుకుంటా, మేమైతే ఆనపకాయ అంటాం. ఇదిగో ఇది కొంచెం పెద్ద ఉంది, ఇంకా ఎదగాలి. ఇది దీంతో పాటు ఫ్లవరింగ్ వచ్చింది, చిన్న పింజులు ఉన్నాయి. ఇది ఫిమేల్ అన్నమాట, ఫిమేల్ ఫ్లవరింగ్కి కాయ వస్తుంది. ఇవన్నీ మేలు. ఈ మేల్ పువ్వు లేకపోతే అసలు మా కాయ అనేది రాదు. సేమ్ మనిషిలాగే ఇవి కూడా చిన్న మొక్క ఉండేది, 4 ఆకులతో అనుకుంటా. మీకు ఫస్ట్ వీడియో చేసేటప్పుడు ఇది చూస్తే ఇప్పుడు పెద్ద అయిపోయింది. దీని నుంచి ఆనపకాయ చాలా కాయలు దిగుబడి వస్తాయి. ఇది కాయడం మొదలుపెట్టిందంటే రోజు చిరాకు వస్తుంది ఆనపకాయ కూర వండుకోవడానికి. అన్ని కాసేస్తాయి చూడండి. మీరు కూడా మీ పెరటి తోటల్లో ఇటువంటి ఆనపదలు అది పెట్టుకుంటే మీకు ఆర్గానిక్ అన్నీ ఆనపకాయలు ఇవి తినొచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్ది. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు ముందు ముందు చాలా అందిస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.